దేశంలో మహిళా సంక్షేమంలో ముందంజలో తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి మహిళా సంక్షేమ పథకాలు యావత్తు దేశానికే ఆదర్శమని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా ప్రతిభోత్సవాల ముగింపు విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా కోలాట బృందం ఘన స్వాగతం పలికారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన గావించారు. స్వర్గీయ కోరుకంటి విజయమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం అనేక విధమైన పథకాలను రూపకల్పన చేస్తున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే నేటి మహిళ ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళల ఆరోగ్యాలకు సంరక్షకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచారన్నారు. సుమారుగా ఆరోగ్యలక్ష్మి పేరిట 100 క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేసి కుట్టు శిక్షణ, మగ్గం, ఫ్యాషన్ డిజైనర్, బ్యూటిషియన్ కోర్సులను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారుగా 5000 మంది మహిళలు శిక్షణ పొందారని, శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్తో పాటు బ్యాంక్ లింకేజీ రుణాలను ఇప్పించడం జరిగిందన్నారు. ప్రతి మహిళ ఉన్నతంగా ఆలోచన చేసినప్పుడే కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకుంటుందని, ప్రతి మహిళ ఆర్థిక సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతను సాధించడంలో భాగంగా మంత్రి కేటీఆర్ హబ్ను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి సుమారుగా 4 కోట్ల రూపాయల రుణాలను అందచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మహిళా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను మహిళా గ్రూపులకు రుణాలను సైతం మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించిన కేసీఆర్కే దక్కుతుందని తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని పలు విభాగాల్లో నిష్ణాతులైన మహిళలకు మహిళారత్న పురస్కారంను ఎమ్మెల్యే అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మహిళా ప్రతిభోత్సవాల్లో ఆటల పోటీల్లో గెలుపొందినటువంటి విజేతలకు నగదు ప్రోత్సాహంతో పాటుగా జ్ఞాపికలను అందజేశారు. మహిళా సోదరి మహిళలను ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టత పెంచేటువంటి విధంగా ఆర్థిక పరంగా ఒక మహిళ బాగుపడితే ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మహిళ ఎదుగుతే ఆ కుటుంబం కూడా ఆర్థికంగా ఎదుగుతుంది అనే ఆలోచన చేసిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో భాగంగానే గౌరవ మంత్రి వర్యులు వీహబ్ను ఏర్పాటు చేసి మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 60 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కూడా జరిగింది. 4 కోట్ల రూపాయలను వారికి లోన్ల రూపేణా వారు స్వతహాగా పరిశ్రమలు పెట్టుకుంటామంటే కూడా బ్యాంకుల ద్వారా అనేక విధాలుగా లోన్లను కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రభుత్వేతరంగా గత 4 సంవత్సరాలుగా విజయమ్మ ఫౌండేషన్ నుండి మన రామగుండం నియోజకవర్గంలో మహిళా సాధికారత కేంద్రాలను మనము ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మహిళా సాధికారత కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతంలో వారికి వారు కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, వారికి స్వతహాగా వారు కష్టపడేటువంటి విధంగా ఆలోచన చేసి ఈ యొక్క సాధికారత కేంద్రాలలో టైలరింగ్ను, మగ్గం వర్క్ను, బ్యూటీషియన్ కోర్సును, ఇంకా అనేక విధాలైనటువంటి కోర్సులను మనం నేర్పించడం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్గా బయట నేర్చుకున్నట్టయితే ఒక కోర్సుకు మినిమం 5 నుంచి 10 వేలు తీసుకుంటూ ఉంటారు. కానీ విజయమ్మ ఫౌండేషన్ నుండి 90 సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతి సెంటర్లో కూడా మినిమం 25-30 మంది సభ్యులు ప్రతి నెల కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికీ సుమారు 5000 మంది కరోనా వ్యాప్తి చెందడం వలన ఒక సంవత్సరం నడవలేదు. కానీ ఇప్పటికీ సుమారు 5000 మంది వరకు
ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మూల విజయారెడ్డి కార్పొరేటర్లు కల్వచల్ల కృష్ణవేణి జనగామ కవిత సరోజిని బాదే అంజలిదేవి జట్టి జ్యోతి రమేష్ కల్వల శిరీష సంజీవ్ అడ్డాల స్వరూప రామస్వామి బొడ్డు రజిత రవీందర్ జంజర్ల మౌనిక రాజు రాకం లత దామోదర్ ధరణి స్వరూప జలపతి అడ్డాల స్వరూప రామస్వామి నీలం పద్మ గణేష్ పాముకుంట్ల భాస్కర్ దొంత శ్రీనివాస్ కోఆప్షన్ మెంబర్లు తానుపర్తి విజయలక్ష్మి గోపాలరావు తస్నిమా బాను జాయిద్ పాషా మైలా ప్రతిభోత్సవ కార్యక్రమ నిర్వాహకులు పిఎస్ అమరేందర్ మ్యాజిక్ రాజా దామర శంకర్ సర్వేష్ రంగజ్యోతి ఈదునూరి పద్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు